మంత్రి గంగుల కమలాకర్ కు మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ధాన్యం కొనుగోళ్లపై బహిరంగ చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు ఆధారాలతో సహా నిరూపిస్తామని కొన్నామని చెప్తున్నది ఎంత అసలు కొన్నది ఎంత అని ఆయన ప్రశ్నించారు మీరు చెప్పిన కొనుగోలు కేంద్రానికే వెళ్దామని రైతులు ఏడుస్తుంటే మీ అనుచరులు డాన్సులు చేస్తారా పదకొండు జిల్లాల్లో ఒక్క మెట్రిక్ టన్ను ధాన్యమైన కొనుగోలు చేశారా ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు ధాన్యం కొనుగోళ్లలో మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నది అవాస్తవాలే అని విమర్శించారు పదకొండు జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేయలేదని ఆక్షేపించారు ఆరు జిల్లాల్లో ఒక మెట్రిక్ టన్నుల లోపు ఎనిమిది జిల్లాల్లో రెండు వేల మెట్రిక్ టన్నుల లోపు మిగతా ఏడు జిల్లాలో నిజామాబాద్లో ఒక లక్ష యాభై వేల పదహారు మెట్రిక్ టన్నులు కామారెడ్డిలో ఇరవై ఆరు వేల నలభై రెండు మెట్రిక్ టన్నులు జనగాం జిల్లాలో మూడు వేల ఆరు వందల తొంభై ఆరు మెట్రిక్ టన్నులు ఖమ్మంలో ఎనిమిది వేల నూట తొంభై ఎనిమిది మెట్రిక్ టన్నులు నల్గొండ జిల్లాలో ఒక లక్ష యాభై తొమ్మిది వేల నలభై మెట్రిక్ టన్నులు సూర్యాపేటలో యాభై రెండు వేల ఏడు వందల రెండు మెట్రిక్ టన్నులు వన గర్ జిల్లాలో కేవలం అరవై ఏడు మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని చెప్పారు గంగుల కమలాకర్ గారు సివిల్ సప్లైస్ తెలంగాణ రాష్ట్ర శాఖ మంత్రిగా ఇరవై ఏడవ తేదీనాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రకటించినట్టుగా ఐదు లక్షల పదహారు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఇది గత సంవత్సరం కంటే నాలుగింతలు ఎక్కువ అని చెప్తా ఉన్నారు మంత్రి గారు ఒక నెల రోజుల కింద బట్టిగారి పాదయాత్రలో జమ్మికుంట పోయినప్పుడు హుజురాబాద్ నుంచి జమ్మికుంటకు వన్ సైడ్ రోడ్డు మీద పోవలసి వచ్చింది ఒక సైడ్ మొత్తం ధాన్యం ఉండే నేను అడుగుతూ ఉన్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి వర్షం పడుతుంది రైతులకు ఇబ్బంది కలుగుతుందంటే మీరు గత సంవత్సరం ఈ సంవత్సరం కొనుగోలు గురించి చెప్తా ఉన్నారు కానీ మీ సివిల్ సప్లైస్ శాఖ లెక్కల ప్రకారంగానే ముప్పై రెండు జిల్లాల్లో పదకొండు జిల్లాల్లో జీరో క్వింటల్ ఇప్పటి ఆరు జిల్లాల్లో వెయ్యి క్వింటాల లోపు మాత్రమే కొన్నారు ఎనిమిది జిల్లాలో రెండు వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసినారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలో రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్న విషయాన్ని బహిరంగంగా నిరూపించడానికి మీ శాఖ దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా ఈ కూడా కొనుగోలు సెంటర్లు ప్రారంభం కాలే వర్షంతో రైతులు ఇబ్బంది పడుతుంటే ఆత్మీయ సమ్మేళనాల పేరు మీద ఆవిర్భావ దినోత్సవాల పేరు మీద క్రియేటెడ్ ప్రారంభోత్సవాల మీద మీరు సమయాన్ని గడుపుతా ఉన్నారు తప్ప ఎక్కడ రైతుల కొరకు మీ శాఖ కానీ మీ ప్రభుత్వం కానీ పనిచేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా మంత్రి గారు అని అడుగుతా ఉన్నా ఇయాలని కూడా పదకొండు జిల్లాల్లో జీరో ఆరు జిల్లాలో వెయ్యి క్వింటాలు ఎనిమిది జిల్లాలో రెండు వేల క్వింటాలు కరీంనగర్ జిల్లాలో రెండు వేల రెండు వందల డెబ్బై ఒక నిజామాబాద్ సూర్యాపేట నల్లగొండ వనపర్తి కామారెడ్డి దప్ప ఐదు జిల్లాలు తప్ప ఎక్కడ మీరు తాజా కొనుగోలు చేయలే ఇగో ఇది నిరూపించాలని సిద్ధంగా ఉన్నా బహిరంగ చర్చకు రమ్మని కోరుతా ఉన్నా ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకొని తరిసిపోతున్న ధాన్యాన రైతులను ఇబ్బంది పడకుండా చూసి ఆ వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేయమని చెప్పి మంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా ఇది వెంటనే చేయకపోతే రైతాంగ నిరసన రైతాంగ కోపానికి దహించతావు అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్